హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు తోట స్పెషల్. ఒకవేళ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వెల్కమ్ టు తోట స్పెషల్. మీరు బాగున్నారండి? నేను బాగున్నాను. ఈరోజు మనం చేసుకున్న ఐటెం ములక్కాయ కోడిగుడ్డు పులుసు అండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు మనం చూసుకుందాం. ములక్కాయి, ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయి, తర్వాత చింతపండు పులుసు, కొత్తిమీర, కరివేపాకు, కోడిగుడ్లు, ఆయిల్, వాటరు, ఉప్పు, కారం, పసుపు కావాల్సిన పదార్థాలండి. ఇవి మనకు కావాల్సిన పదార్థాలు. ఇవి పొయ్యి మీద పెట్టుకుని వేసుకునేది ఎలాగో మళ్ళీ చూపిస్తాం. స్టవ్ వెలిగించుకుని మూకుడు పెట్టుకుందామండి. కళాయి పెట్టుకుని మూత తీసుకుని ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ పోసుకున్నాం కదండి, సరిపడా 4 గుడ్లు వేసుకున్నాం కదండి, 2 ములక్కాయలు అన్నమాట, దానికి సరిపడా ఆయిల్ పోసుకుందాము. పోసుకుని ఇప్పుడు ఆయిల్ కాగేదాకండి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, 2 పెద్ద ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు పోసుకుని సన్న ముక్కలుగా తరుక్కుని అవి ముందు వేపుకోవాలండి. ములక్కాయ కోడిగుడ్డు పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. చక్కగా సిమ్లో పెట్టుకుని మనం తిప్పుకుందామండి. అది ఉల్లిపాయలు మంచిగా మగ్గనిద్దాము. అలా తిప్పుకుంటూ ఉండాలండి. కరోనాలో ప్రోటీన్ ఫుడ్ తినమంటున్నారు కాబట్టి ఇలా కోడిగుడ్డు రకరకాలుగా మనం చేసుకుంటే పిల్లలు ఇష్టపడతారు. చక్కగా మగ్గింది చూసారా, ఉల్లిపాయ పచ్చిమిరపకాయ చక్కగా మగ్గింది. కొంచెం కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు వేసుకుంటే కళ్ళకు మంచిది కాబట్టి కరివేపాకు వేసుకుందామండి. మంచిగా నేను ప్రతి కూరలో కరివేపాకు వేస్తాను అందుకని. అది కూడా వేసి మంచిగా తిప్పుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర, కొత్తిమీర కూడా వేయించితే టేస్ట్ బాగుంటుందండి. ఒకసారి ఇలా వేసి చూడండి, మీకు తెలిసిద్ది. ఇలా నూనె వేపుకున్నాం కదండి, తర్వాత మూత పెట్టుకుందాం. ఒక్క నిమిషం చక్కగా మగ్గిపోయింది చూసారా. మూత తీసేటప్పటికి మనకి అది కొంచెం చక్కగా మగ్గిపోయింది. సిమ్లోనే పెట్టుకోండి మీరు. తర్వాత నన్ను టమాటా ముక్కలు, ఒకే ఒక టమాటా కోసుకోండి. ఆ టమాటా మనకి సరిపోతుంది టేస్ట్ కోసం. అది కూడా నూనెలో మగ్గించండి ఉల్లిపాయలతో పాటు. కొంచెం పసుపు వేసుకోండి, కొంచెం ఉప్పు, మంచి కలర్ఫుల్గా వస్తుంది చూసారా. పసుపు వేసాం కాబట్టి మంచి కలర్ వస్తుంది. ఇప్పుడు ములక్కాయ ముక్కలు వేసుకుందామండి. 2 ములక్కాయలు అండి ఇవి. చక్కగా తిప్పుకుందామండి. అది ములక్కాయ, ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయ అన్నీ చక్కగా నూనెలో మగ్గించుకోవాలండి కాసేపు. అలా తిప్పుకున్నాక చక్కగా ముక్కలు నూనెలో మగ్గుతాయి. మూత పెట్టుకుందాం ఇప్పుడు మళ్ళీ మనం. మూత పెట్టుకున్నాం కదా, మూత తీసి చూద్దామండి. అది కొంచెం చక్కగా మగ్గిన చూసారా. మనకి నూనెలు చక్కగా మగ్గినాయి. 2 ములక్కాయ ముక్కలు కాసేపు తిప్పుకుందాం. అలాగా తిప్పి కిందకి పైకి
కారం వేసుకుందామండి. ఒక స్పూన్ ఉన్నర కారం వేసుకుని మళ్ళీ తిప్పుకుందామండి. అది మంచిగా కారం ముక్కలకు పట్టేటట్టు కలుపుకుందామండి. ములక్కాయలు ఎక్కువ కారం పట్టదు, కొంచెం తక్కువ వేసుకోండి. తిప్పుకున్నాం కదండి మనం, ఒక గ్లాస్ నీళ్ళు పోసుకుందాం. మళ్ళీ తిప్పుకుందాం. మీకు సరిపోతే మళ్ళీ ఇంకో గ్లాస్ పోసుకోండి. ములక్కాయ ముక్క ఉడకాయలు కదా, ఉడకపోతే మళ్ళీ ఇంకో గ్లాస్ పోసుకోండి. మీ ముక్కలు సరిపడా నీళ్ళు పోసుకోండి. పోసుకుని గుడ్లు కూడా దాంట్లో పెట్టేద్దాం అన్నమాట. ఇప్పుడు ఒక్కొక్క గుడ్డు తీసి దాంట్లో పెట్టేసేయండి. అలాగా అలా పెట్టండి. మనం అలా నీళ్ళు కావాలంటే కొంచెం పోసుకుని అలా మూత పెట్టేసుకోండి. ములక్కాయ చక్కగా ఉడికిన తర్వాత, ములక్కాయ కోడిగుడ్డు అన్ని పులుసు అంతా ఉడికిన తర్వాత మూత పెట్టుకుందాం. ఇప్పుడు మూత తెచ్చి చూసుకుందాం. చూసారా మగ్గిపోయింది ములక్కాయ చక్కగా కోడిగుడ్డు అన్ని. ఇప్పుడు అలాపరంగా ఊరికిన అలా గుడ్లు ఇడలకుండా చక్కగా తిప్పుకోండి. ములక్కాయ కూడా ఉడికిపోయింది కదండి. ఇప్పుడు మనం చక్కగా దీంట్లో చింతపులుసు పోసుకుందాం. చింతపండు పులుసు పిండికి నాకు గిన్నెడు పెట్టుకున్నానని నేను, అందుకని నా పులుసు ఇప్పుడు పోసేస్తున్నాను నేను. ములక్కాయ ఉడకకుండా మాత్రం పులుసు పోయిపోకండి. ములక్కాయ ఉడకదు. ములక్కాయ ఉడికిన తర్వాతే మీరు పులుసు పోయండి. ముందు వాటరే పోసుకోండి, వట్టి వాటరు. తర్వాత చింతపండు పులుసు పిండుకుని పక్కన పెట్టుకున్నాగా అది పోసుకుని మళ్ళీ కాసేపు దాన్ని ఇలా సదురుకుని మూత పెట్టుకుందాం అన్నమాట. చక్కగా ఉడికిపోద్ది. మనకు ములక్కాయ టమాటా చాలా టేస్టీగా ఉంటుంది. మూత పెట్టేసుకుందాం. మూత తెచ్చి వద్దామండి. అది కొంచెం చక్కగా ఉడికిపోయింది చూసారా. నూనెంతా పైకి తేలుతుంది. పులుపు ఉప్పు అన్నీ కొంచెం ఉప్పు సరిపోలేదని కొంచెం ఉప్పు వేసాను. అన్నీ చూసుకుని చక్కగా దగ్గరికి వచ్చిన తర్వాత మనం అదిగోండి చక్కగా అలా రావాలి. అలా వస్తే మనకు కొంచెం కలుపుకుంటాకు ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కరోనాలో అందరూ కోడిగుడ్లు తినమని చెబుతున్నారు. ములక్కాయలు ప్రోటీన్, అది కోడిగుడ్లు ప్రోటీన్ ఉంటుంది కదండి. ములక్కాయ కూడా దాంట్లో ఫైబర్ ఉంటుంది. చక్కగా పిల్లలకి చేసి రకరకాలుగా గుడ్లు మంచిగా పెట్టండి. మనకి దొరికిన అందుబాటులో ఉన్న ఇయ్యే కాబట్టి కొత్తిమీర కొంచెం జల్లుకున్నామండి. జల్లుకుని మళ్ళీ మూత పెట్టుకుందాం. అదిగోండి కర్రీని డిష్లో తీసాను చూడండి. ములక్కాయ కోడిగుడ్డు పులుసు రెడీ అయిందండి. మీరు ఇలా రెడీ చేసుకుని చాలా టేస్టీగా ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు తోట స్పెషల్.